ఇండియన్ సినిమాల్లో స్లోగా పోయే థ్రిల్లర్స్ తీయాలంటే రెండే ఇండస్ట్రీలకు సాధ్యం. ఒకటి మలయాళం ఇండస్ట్రీ, ఇంకోటి ఈ బెంగాల్ అట్ సైడ్. వాళ్ళు కూడా అద్భుతమైన థ్రిల్లర్స్ తీస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే సినిమా హేవన్. ఇది మలయాళం సినిమా. ఇది జూలై 17 అట్ట రిలీజ్ అయింది. ఇది డిస్నీ హాట్స్టార్లో వచ్చింది. సో అక్కడ చూశాను నేను. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసి ఫస్ట్ టైం డైరెక్టర్ అతను. ఫస్ట్ ఫిలిము అతను ఉన్నీ గోవిందరాజ్ అన్న డైరెక్టరు. మ్యూజిక్ వచ్చేసి మన గోపి సుందర్ చేశారు. మలయాళం సినిమాల్లో బాగానే మ్యూజిక్ చేస్తారు అతను. దీంట్లో మెయిన్ క్యారెక్టర్గా వచ్చేసి మనకి హీరో వచ్చేసి సూరజ్ అని యాక్ట్ చేశాడు. అతను ఏంటంటే, మనం డ్రైవింగ్ లైసెన్స్ అని ఒక ఫిలిం ఉంది, పృథ్వీరాజ్ సుకుమార్ అంది, అది మనం ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాం. ఆ సినిమాలో పృథ్వీరాజ్కి అపోనెంట్గా చేసిన క్యారెక్టర్, అదే అద్భుతంగా చేస్తున్నాడు. సో ఈ సినిమా స్టోరీ ఏంది? సినిమా స్టార్టింగ్లో ఏంటంటే, ఒక ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళు ఒక క్యాంప్కి వెళ్తారు. క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక సపరేట్గా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక డీకంపోజ్డ్ అయిన బాడీ చూస్తారు. ఆ పోలీస్ కేసు తీసుకొచ్చి అంతా కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేయగానే, లేదు ఇది ఆ పోలీస్ వాడే చేశాడు అని చెప్పి వెళ్ళి సూరజ్ ఆయన పోలీస్ ఆఫీసర్ అతన్ని వెళ్ళి అరెస్ట్ చేస్తారు. అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అతను ఎందుకు అరెస్ట్ చేశారు మోటు అంటే, వాళ్ళ కొడుకుని చంపేశారు అందుకనే చేశారు అని చెప్పి కోర్టులో కేసేస్తారు. ఎగ్జాక్ట్గా అతనే చేశాడా, ఆ కోర్టు నుంచి ఆ కేసు నుంచి ఆయన ఎలా విడుదలయ్యాడు లేదా విడుదల కాలేదు, ఇదే సినిమా అన్నమాట. ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ మోడ్ నడుస్తుంది స్టోరీ నరేషన్. ఆ తర్వాత కోర్టు కేసు లాస్ట్లో వస్తుంది, చిన్నగా ఒక 15 మినిట్స్ అట్టు ఉంటుంది కోర్టు కేసు, ఎండ్ అవుతుంది మూవీ. మూవీ ఎలా ఉంది? మూవీ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మనకి కెమెరా వర్క్ చెప్పామంటే, ఆ ఫస్ట్ టాప్ యాంగిల్ పెడతాడు, ఆ బస్సు కర్వేచర్తో పోతుంది, మొత్తం ఫారెస్ట్లో అదిరిపోతుంది సీను. ఫస్ట్ సీన్ కొద్దిగా హుక్ చేస్తారనమాట. అట్ట ప్రతి దగ్గర స్టోరీకి హుక్ చేసింది మటుకు కెమెరా వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాని తర్వాత స్టోరీ చాలా నీట్గా ఉంది, కాకపోతే చెప్పే నరేషన్ మలయాళం వాళ్ళు కాబట్టి చాలా స్లోగా పోతారు. మనం ఆ ఓపిక అనేది మటు ఉంచాలి కొద్దిగా, కానీ బోర్ కొట్టదు, కానీ పోతా ఉంటుంది, ఏంద్రా ఇంత స్లోగా పోతూ ఉంది అన్న ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా మటుకు అనిపిస్తుంది. కానీ అక్కడ బోర్ అయితే నీకు సినిమా కొట్టదు. సరే, నడుస్తుంది పోతుంది, నెక్స్ట్ టైం అవుతుంది అన్నట్టుగానే మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకా మ్యూజిక్, గోపి సుందర్ అతను ఏం కావాలో సినిమాకి పర్ఫెక్ట్గా అది ఇచ్చాడు. మనకి సినిమా దగ్గర ఎక్కడ ఆము అనుకుండా ఆ చిన్న థ్రిల్లింగ్ దగ్గర ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం అక్కడ కూడా ప్లస్ వేయచ్చు. యాక్టింగ్, పర్ఫార్మెన్స్, మెయిన్ సూరజ్ అతను మటు పర్ఫెక్ట్గా అద్భుతమైన ఆర్టిస్ట్, మలయాళంలో ఉన్న మంచి ఆర్టిస్టుల్లో ఈయన ఒక అతను. అతను వర్క్ నీట్గా క్లీన్గా యాక్ట్ చేసి మనకు ఒక మంచి ఫీల్ మటుకు ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ సినిమా దీనికొస్తే మనకి క్లైమాక్స్ అటు ఇటు కొద్దిగా మనం వాడెందుకు వచ్చాడు ఈడెందుకు వచ్చాడు అనుకున్నా మనకి అన్నీ కనెక్ట్ చేసుకొని అయితే చాలా నీట్గా రాసుకున్నాడు డైరెక్టర్. ఉన్ని ఫస్ట్ టైం ఫిలిం అన్నా కానీ చాలా మెచ్యూర్డ్గా ఓఎమ్మ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే సినిమా చేశాడు. సినిమా మటుకు మనకి చూసేకి నీట్గా ఉంటుంది, హ్యాపీగా మనం చూడవచ్చు సినిమా. ఎవరో చూడవచ్చు సినిమా, మనం కంప్లీట్గా ఫ్యామిలీతో కూర్చొని మనం ఏ ప్రాబ్లం లేకుండా అయితే సినిమా చూడవచ్చు. ఎట్లాంటి వర్డ్స్, పనికిమాలిన వర్డ్స్ కానీ సీన్స్ కానీ ఏమీ అయితే ఉండవు ఖచ్చితంగా. ఈ సినిమా మటుకు డిస్నీ హాట్స్టార్లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు సినిమా చూడండి, ముందే గుర్తుపెట్టుకోండి ఇది స్లోగా వెళ్ళే ఒక డ్రామా. మనకి ఏంద్రా ఇది అనుకున్నారంటే మీరు అట్లాంటి వాళ్ళు చూడమకండి, కొద్దిగా ఓపికతో చూసే వాళ్ళు మటుకు హ్యాపీగా చూడండి. ఒక మంచి సినిమా అవుతుంది, మీరు చూసి ఎంజాయ్ చేసేది. మీరు ఈ వీకెండ్ ఈ సినిమా చూడవచ్చు, మీకు బాగానే అనిపిస్తుంది. సో మనం
ఈ మూవీ గురించి ఈ మాత్రం మాట్లాడుకుందాం. ఇంకో ఎపిసోడ్లో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కాకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్, అలాగే ఒక లైకు డిస్లైకు, లేదా మీరేమైనా చెప్పాలనుకుంటే ఒక కామెంటు, ఏదో ఒకటి మీరు చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. మీరు వీటిల్లో ఏదో ఒకటి చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో